చూస్తున్నాను. ఇలా మీకు సమయం ఉంటే ఇప్పుడే మీ ముందే లైవ్ గా లీఫ్ ఆర్ట్ ని మన ఇంటర్నేషనల్ ది కూడా స్టార్ట్ అవుతుందని అన్న అన్నాడు. దాన్ని కూడా మీరు సమయం ఇస్తే మీ కళ్ళ ముందే వేసి చూపిస్తానని అనుకుంటున్నాను. ఇలా మొదలు రావి ఆకుని తీసుకుంటాను. చెట్టు నుండి రావి ఆకు ఎండిపోయిందైనా సరే పచ్చిదైనా సరే రావి ఆకును తీసుకుంటాను. కాకపోతే పచ్చిది ఉంటే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది, ఎండింది అంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది, అంతే తేడా. ఇలా రావి ఆకును ఎంచుకున్న తర్వాత మనము పెన్నుతో ఫస్ట్ అవుట్లైన్ వేసుకుంటాను. ఒకసారి చూడండి. ఈ విధంగా అవుట్లైన్ వేస్తాం. ఐసిఐ అని కనబడుతుంది అనుకుంటాను, ఐసిఐ అని పెన్నుతో రాసుకున్నాను. దాని కింద మన లోగో సంతోషన్న ఇచ్చారు, దానిని చూసుకుంటూనే వేస్తున్నాను. రౌండ్గా వేసుకోవడానికి ఇలా ఒక టిఫిన్ మూతని యూజ్ చేసా, పక్కనే ఉంది కాబట్టి. ముఖ్యంగా డ్రాయింగ్ పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా నేర్పిస్తుంటాను. ప్రతి ఒక్కరూ ఒక చిత్రాన్ని వేసి వేయండి అంటారు. నేను అలా కాకుండా డ్రాయింగ్లో ఉన్నటువంటి టెక్నిక్స్, ఇప్పుడు మూత ఏ విధంగా యూజ్ చేశాను ఆ విధంగా టెక్నిక్స్ చెప్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా కట్టర్ ఉంటుంది, ఇందులో చాలా రకాలైనటువంటి కట్టర్స్ ఉంటాయి. సిజరింగ్ బ్లేడ్స్ కానీ, ఈ విధంగా మైక్రో కట్టర్స్ అంటారు బ్లేడ్స్, ఇవి చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎన్నోసార్లు నా చేతులు కట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఎన్నో ఆకులు కూడా వృధా అయిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇందులో ఒకసారి చూడండి, ఈ ఆకులో ఉన్నటువంటి ఈ వైట్ కలర్ని ఈనెలు అంటారు. ఈ ఈనెలు కట్ కాకుండా మనం వేయాల్సిన చిత్రాన్ని నీట్గా అవుట్లైన్ కట్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సిన చిత్రం కూడా అందంగా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి గీస్తాను చూడండి.
చూస్తున్నారు కదా ఇందాక ఏముందే గీశాను, దీన్ని ఇలా పైకి లేపుతుంటాను. ఇందులో అవుట్పుట్ అనేది కనబడుతుంది. ఆకాశంలో పైకి లేపుతున్న కొద్దీ అవుట్పుట్ అనేది కనబడుతుంటుంది. కింద ఇంటర్నేషనల్ అనేది కూడా రాయాలి. సమయ భావన వలన చిన్నగా తొందరలో సమయం లేదు కాబట్టి గీయడం జరిగింది. కింద ఇంటర్నేషనల్ అని కూడా వస్తుంది. ఈ విధంగా రావి ఆకులపైన చిత్రాలను గీస్తుంటాను. ఇలా గీస్తూ ముందుకు వెళ్తున్నాను. ఇలాగే ఆర్డర్స్ తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగానే నేర్పిస్తుంటాను. ఇందులో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైనా ఇందాక ఈ రావి ఆకు పైన మన ఇంటర్నేషనల్ లోగోని మీ ముందే గీశాను. ఈ విధంగా చిత్రాలను గీస్తుంటాను. ఇలా ఎందరికో డిఫాల్ట్ కాకుండా జనరల్గా కూడా